shags but all of I yurda. Yeah, hit the club and someone varda. Hi friends, నేను DVR, మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు అందరికీ ఉపయోగపడే ఒక మంచి యాప్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యాప్ అనేది వీడియో ప్లేయర్కు సంబంధించినటువంటి యాప్. కామన్గా వీడియో ప్లేయర్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది మ్యాక్స్ ప్లేయర్. ఈ మ్యాక్స్ ప్లేయర్ ఇంత పాపులర్ అవడానికి కారణం ఏంటి అంటే దీనిలో ఫీచర్స్ అనేవి చాలా బాగుంటాయి. ఈ యాప్ను చాలామంది ఉపయోగిస్తారు. అయితే దీనికంటే మంచి ఫీచర్స్తో ఉన్నటువంటి వీడియో ప్లేయర్ ఒకటి ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆ యాప్ గురించి మనం పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఓకే, యాప్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు నాది చిన్న రిక్వెస్ట్, వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ప్లేస్టోర్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ప్లేస్టోర్లో కేఎం ప్లేయర్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ యాప్ను ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఆ పర్మిషన్స్ అనేవి ఇచ్చేయండి. ఇంటర్ఫేస్ అనేది మనకు ఈ విధంగా కనబడుతుంది. ఈ యాప్ కింద గమనించినట్లయితే మనకి 4 ఆప్షన్లు అనేవి కనబడతాయి. హోమ్, వీడియో, మ్యూజిక్, మై అనే ఆప్షన్స్ అయితే మనకి కనబడతాయి. మీరు ఏ వీడియో ప్లేయర్ను పరిశీలించినప్పటికీ మనకు హిడెన్ ఫైల్స్ అనేవి ఆ వీడియో ప్లేయర్లో కనపడవు. ఈవెన్ మ్యాక్స్ ప్లేయర్ మనం అబ్జర్వ్ చేసినప్పటికీ దాంట్లో మనకు ఏ విధమైన హిడెన్ ఫైల్స్ అయితే కనపడవు, హిడెన్ ఫైల్స్ని అది చూపించదు. కానీ కేఎం ప్లేయర్ అనేది అన్ని హిడెన్ ఫైల్స్ను చూపిస్తుంది. అంటే మన మొబైల్ ఫోన్లో మనకు తెలియకుండా ఉన్నటువంటి హిడెన్ ఫైల్స్ని అన్నింటినీ ఇది చూపిస్తుంది. మనకు అవసరమైతే ఆ ఫైల్స్ను ఉంచవచ్చు లేదా డిలీట్ చేసి మొబైల్ మెమరీని సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. నెక్స్ట్, ఇక వీడియోల గురించి మనం చూసినట్లయితే వీడియో అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లోకి వెళ్తే మన మొబైల్లో ఉన్నటువంటి ప్రతి వీడియో అక్కడ మనకు కనబడుతుంది. ఓకే, దీనిలో మనకు నచ్చినటువంటి వీడియోను మంచి క్వాలిటీతో ప్లే చేసి మనం చూడొచ్చు. నెక్స్ట్, దీనిలో ఉన్నటువంటి ఇంకొక మంచి ప్రత్యేకత ఏమిటి అంటే వాట్సాప్ స్టేటస్లను డైరెక్ట్గా మనం దీంట్లో చూసుకోవచ్చు. ప్రత్యేకంగా వాట్సాప్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడాల్సింది ఏమీ ఉండదు. డైరెక్ట్గా దీనిలో మనం వాట్సాప్ స్టేటస్ను కూడా చూడవచ్చు. దీనిలో మ్యూజిక్ని కూడా మనం వినవచ్చు, మనకు కావాల్సినటువంటి మ్యూజిక్ని ప్లే చేసుకొని మనం వినవచ్చు. ఓకే, నెక్స్ట్, దీంట్లో మై అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. ఈ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనం ప్లేలిస్ట్, మనకు కావాల్సినటువంటి ప్లేలిస్ట్ ఏదైనా ఉంటే కొత్తగా దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వీడియో ప్లేయర్లోకి వెళ్ళి వీడియోస్ను హైడ్ చేసేటువంటి ఫెసిలిటీ కూడా ఈ యాప్లో ఉంది. అంటే ఏవైనా సీక్రెట్ వీడియోస్ ఏవైనా ఉన్నట్లయితే వాటిని మనం హైడ్ చేసేటువంటి ఫెసిలిటీ కూడా ఈ యాప్లో ఉంది. మీడియా లాక్ అనేటువంటి ఒక ఆప్షన్ కనబడుతుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి పాస్వర్డ్ ఇచ్చినట్లయితే మనం ఏవైనా వీడియోస్ ఉంటే వాటిని దీంట్లో సీక్రెట్గా ఉంచవచ్చు. మనం కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చి ఆ వీడియోస్ను ఓపెన్ చేసి చూడవచ్చు. ఫైనల్గా యూట్యూబ్ వీడియోస్ను కూడా మంచి క్వాలిటీతో ఈ యాప్లో మనం చూడవచ్చు. ఓకే, ఈ వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు ఏదైనా పని చేసుకుంటూ కూడా స్క్రీన్పై మనం ఏవైనా వీడియోస్ చూడవచ్చు లేదా మ్యూజిక్ని వినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, కేఎం ప్లేయర్ గురించి పూర్తి వివరాలు అయితే అందించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.